సౌందర్య లాంటి ఆర్టిస్టులు మళ్ళీ పుట్టరు అని చెప్తూ ఉంటారు ఇప్పుడు తరం కూడా సో ఎందుకంటే ఆమె సినిమాలు చూసినా ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ చూసినా కానీ మనకి చాలా ఇంట్లో ప్రతి జనరేషన్కి అలాగే ఉంటుంది ఇప్పుడు సావిత్రి అన్నప్పుడు సావిత్రి లాంటి వాళ్ళు పుట్టరు అంటారు ఖచ్చితంగా పుట్టరు ఒక మనిషి పుడతారు అంటే ఆ వాళ్ళకి ఆ సీజన్ ఆవిడ అద్భుతం అలాగే సౌందర్య టైంలో తను ఒక అద్భుతం ఆమె రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో మేము ప్రతి సినిమాలో చూస్తాం తెలుసుకుంటాం ఆమె వే ఆఫ్ మేనరిజం కానీ తన డైలాగ్ డెలివరీ కానీ తన వేసే పంచులు కానీ కామెడీ కూడా మంచిగా పండిస్తారు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు మేడం ఆఫ్ ద సెట్ ఎలా ఉంటారు అమ్మాయి జాలీగానే ఉంటుంది అండి ఎప్పుడు అమ్మాయి చాలా మూడీగా సీరియస్ గా ఉండే క్యారెక్టర్ కాదు చాలా జాలీగా ఉంటుంది ఒక చిన్న పిల్లలాగే బిహేవ్ చేస్తా ఉంటుంది పరిగెడతా ఉంటుంది సెట్ అంతా హ్యాంగా ఉంటుంది మంచిగా అట్ ఎ టైం లిమిట్స్ నేను చెప్పింది తను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు అంటే అన్నోన్ పర్సన్స్ తో మీ ఇద్దరు చేసిన సాంగ్స్ లో మీకు నచ్చిన మంచి ది బెస్ట్ సాంగ్ అంటే మీకు సాంగ్స్ ఉన్నాయండి అమ్మదొంగల సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి తర్వాత సోలోగా అమ్మాయి సోలో చాలా సినిమాలు చేశాను అమ్మ నా అని చాలా సినిమాలు చేశాను అమ్మాయి స్టార్టింగ్ వచ్చిన ఫస్ట్ సినిమా నుంచి నేను ఆల్మోస్ట్ ఉన్నాను ఇది మన మావిడి కలెక్టర్ సమ్థింగ్ ఏదో ఒక సినిమా అండి అది హరీష్ తో చేసింది ఫస్ట్ సినిమా అప్పుడే ఎగ్జామ్ రాసి టెన్త్ ఎగ్జామ్స్ రాసి వచ్చారా వచ్చారు అది కూడా చేశాను ఆ ఫస్ట్ సినిమా నుంచి నాకు కొన్ని వందల సినిమాలు కదా పేర్లు అయితే కొన్ని నాకు గుర్తు కూడా లేవు ఓకే సో ట్రావెల్ అలా అవుతున్న ప్రతి సినిమాకి అమ్మాయి మోల్డ్ అవుతూనే వచ్చింది ఫస్ట్ సినిమా అప్పుడే నాకు అమ్మాయి చేస్తున్నప్పుడు అనిపించింది అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది అని అంతే అలా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చాలా పెద్ద హీరోయిన్ అయ్యి ఏదన్నా కాంబినేషన్ లో హీరో హీరోయిన్ మధ్య కొంచెం రొమాంటిక్ గా ఉన్న సాంగ్ చాలా ఇబ్బందిగా ఉంది స్వర్ణ గారు కొంచెం దీన్ని అంటే మనం చేయం ఆ అమ్మాయికి చేయం కూడా అంత అమ్మాయి ఎంతవరకు కావాలి అంతవరకు చేస్తాము అలాగే అమ్మాయి కూడా క్యారెక్టర్ పండించడం కోసం ఎంత వరకు చేయాల్సింది మనం అడగక్కర్లేదు ఇప్పుడు ఇన్ని సాంగ్స్ చేస్తారు అవుట్డోర్ షూట్లు ఎక్కువ ఉంటాయి సాంగ్స్ అంటేనే రకరకాల ప్లేసులు మంచి మంచి అప్పుడులోనే ఫార్మల్ చేసే సాంగ్స్ చాలా ఉన్నాయి మంచి ట్రిప్ వెళ్ళినప్పుడు మీరు సౌందర్య గారు బాగా ఎంతో ఎంతో ప్రెజెంట్స్ అయినా కానీ మనం కూడా కోతిపలను బాగా చేస్తుంటాం బాగా మీ ఇద్దరు ఫన్నీగా బాగా బయటికి అవుట్ ఆఫ్ షూట్ వెళ్ళినప్పుడు చేసిన ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పండి అంటే కొన్ని కామెడీగా ఉంటాయండి చెప్పకూడదు సినిమా ఇండస్ట్రీలో అమ్మాయికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఒక సందర్భంలో ఏంటంటే ఆ అమ్మాయి కోసం డేట్స్ కోసం తిరిగే ప్రొడ్యూసర్స్ ఉంటారు అంటే డేట్స్ ఇస్తే చాలు ఎంత అయినా పెట్టాలి అమ్మాయితో సినిమా చేయాలి అని సో వాళ్ళు ఓన్లీ పర్పస్ అయితే అమ్మాయిని అలాగే చూస్తుంటారు కళ్ళు ఆర్పకుండా మాట్లాడుతూ అమ్మాయి ఆ సెన్స్ ఎలా వాడుకుంటుంది అంటే నాకు సిగ్నల్ ఇస్తుంది అనమాట ఈ ఏంటి ఇలాంటి వాళ్ళంతా వచ్చి సినిమా చేయాలని వస్తుంది అంటే ఒక కాన్సెప్ట్ జరిగినప్పుడు పక్కన జోక్ అనమాట సో అతను ఎక్కడ కూర్చున్నా అతను మాట్లాడైపోయా టాపిక్ అయిపోతుంది కదా కానీ అతను ఎక్కడ కూర్చున్నా అమ్మాయిని అలాగే చూసుకుంటా ఉండేవాడు అంటే ఇంకా ఆ సినిమా చేసిందో లేదో నాకు తెలియదు సో ఇలాంటప్పుడు మా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఒక పెద్ద కామెడీ జరుగుతుంటది అతను ఒక బక్రాన్ చేసి నవ్వుకోవడం అవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి అవన్నీ అవి స్వీట్ మెమరీస్ అండి అవన్నీ కూడా చెప్పుకున్న తలుచుకున్నా కూడా బాధేస్తుంది తను లేనప్పుడు అంటే ప్రొడ్యూసర్స్ కేవలం చూస్తే చాలు అనుకునే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగా సూపర్ ఎవరికి దొరుకుతుంది అది ఎవరికి దొరకదు అసలు డేట్స్ చెప్పినా పర్వాలేదు అమ్మాయి సెట్ లో చూస్తే చాలు మాట్లాడి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి సినిమా చేయాలన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అబ్బా చాలా గొప్ప అదృష్టం విషయం వెళ్ళారా సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఇంటికి నేను అదే ఇందాక చెప్పింది నేను ఉన్న ఆ ఫీల్ని పోగొట్టుకోలేదు తను నాకు ఇవన్నీ మ్యారేజ్ కూడా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చింది ఇంత చేసింది కానీ నేను అవి నేను చూసి తను బాడీ చిన్న చిన్నపి చూసి తట్టుకునే స్టేటస్ ఉండదు నేనైతే అసలు చూడలేనండి నా వల్ల అస్సలు కాదు నేను చూడడానికి గంభీరంగా మాస్టర్ మైక్ సెట్ సెట్లో అందరిని గదమాయిస్తుంటాను కానీ లోపల ఒక చాలా సెన్సిటివ్ అయిన క్యారెక్టర్ ఉంటుంది అది డైజెస్ట్ చేసుకోలేము మనం అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ బ్రదర్ అండ్ ఆమె బాడీ అంతా బట్ ఫ్యామిలీతో కూడా ఒక ర్యాప్ ఉంటుంది కదా మాస్టర్ ఆమె చనిపోయిన తర్వాత ఏమన్నా ఫ్యామిలీతో మీరు టచ్ లో ఉన్నారా అమ్మతో కానీ వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా ఐడియా ఉందా మీకు లేదండి మళ్ళీ నాకు అసలు తనతోనే పోయింది మా ఇద్దరి మధ్య ఉన్న ఇదంతా తనతోనే పోయింది ఉంటున్నారు హైదరాబాద్ లోంగ్లూరులోనే బెంగళూరులోనే ఉంటున్నారు ఏదో కొంచెం అమ్మాయి పేరు ఏదో ఒక శరణ అనాశరణ మీద పెట్టి అక్కడ చేస్తున్నారని విన్నాను మరి అది కూడా ఐడియా సౌందర్య పేరు మీద పేరు మీద ఇప్పటికీ గుర్తు పెట్టుకో పెట్టుకునే హీరోయిన్ ఇప్పటికే కాదు ఇంకో ముప్పై ఏళ్ళైనా అప్పుడు ఇప్పుడు సావిత్రి లాగా సౌందర్య చెప్తారు ఇంకో జనరేషన్ వస్తుంది ఆమె మీద కూడా మహానటి అని ఒక డెఫినెట్గా వస్తుంది డెఫినెట్గా వస్తుంది కానీ మహానటిలో కంటెంట్ ఉంది ఆవిడ లైఫ్ చాలా కంటెంట్ ఉంది కానీ ఈ అమ్మాయికి అంత కంటెంట్ పట్టుకురావడానికి కొంచెం కష్టం అవుతుంది అంటే చాలా బోల్డ్ ఉన్న క్యారెక్టర్ ఈ అమ్మాయి చిన్న లైఫ్ స్టోరీ తక్కువ ఉంటుంది అది అది ఒకటి తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు ఎక్కువనే అనుకో అందరి మనసులో దొరికిపోయింది అది ఒక్కటి తప్పితే మరి అంత కంటెంట్ దొరుకుతా లేదా నాకు తెలియదు ఇది మహానటిలాగా తీయడానికి హెలికాప్టర్ ఒకసారిగా క్రాఫ్ట్ అయిపోయింది అనగానే మీ ఫీలింగ్ ఏంటి మాస్టర్ అప్పుడు ఆ రోజు షాక్ అండి షాక్ అంతే అసలు ఏం తెలీదు బ్లాంక్ అయిపోయాం అంతే అలా ఏంటి అది నిజం కాకూడదని అంటే అంతకు ముందు రోజు షూటింగ్ మన ముందు రోజు షూట్ చేశారు షూట్ చేయాలి కన్నడ సినిమా కన్నడ సినిమా విష్ణువర్ధన్ సార్ సార్తో ఎంఐ సేమ్ ఇది ఉంది కదా లెక్క 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 చంద్రముఖి చంద్రముఖి తమిళ్ లో మేము చేసాము తెలుగులో కన్నడలో కూడా ఎంఐ చేసిన క్యారెక్టర్ అవును చేసినప్పుడు ఆసక్తి మా లాస్ట్ డే ఆ ఈరోజు షూట్ చేసి ఈ ఏదో మన రాజకీయానికి సంబంధించింది ఏదో మీటింగ్ వెళ్ళాలి అన పబ్లిసిటీ కోసం ఇది చెప్పేసి వెళ్ళింది అంతే పక్క రోజు చనిపోయిందంటే ఎలా ఉంటుంది మాకు ముందు రోజు పని చేసి పక్క రోజు చనిపోయిందంటే అసలు అసలు తట్టుకోలేకపోయాం అసలు మామూలు సిచ్యుయేషన్ కాదు అది అవ్వకూడదు అది అయ్యి ఉండకూడదు అన్న రేంజ్లో కొద్దిసేపు అలా బ్లాంక్లో ఉండిపోయాం మేము బట్ మీరు ఇప్పుడు చంద్రముఖి అన్నారు కాబట్టి అడుగుతున్నాను మాస్టర్ ఆ టైంలో చాలా న్యూస్ చూసాం మనం చంద్రముఖిలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు చంద్రముఖి ఆవహించింది చనిపోతున్నారు దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు అని చెప్పి ఒక మాట వచ్చింది విష్ణువర్ధన్ గారు ఆ టైంలో చనిపోయారు వెంటనే సౌందర్య గారు చంద్రముఖి సబ్జెక్ట్ రజనీకాంత్ గారు కూడా హిమాలయాలకు వెళ్లారు పూజ చేయించుకోవడానికి రకరకాల కథనాలు మీరు విన్నారా లేదా అది మేమంతా పనిచేసాం కదా నాకేమోలేదు అదే చెప్తుంది ఏం కాదు అది ఏదో కొంచెం ఊరికి అలా అంటారు అంతే అంటే ఏదైనా ఎక్కడ లాజిక్ గా ఒకరిద్దరు అదే ప్లేస్ లో అంటే దాని పేరే చెప్తారు అంతే ఇంకేం లేదు చూడండి లాస్ట్ డే షూట్ చేశారు నెక్స్ట్ డే చనిపోవటం పోనీ మీకు ఒక భాగ్యం దొరికింది ముందు రోజు కూడా అంత కలిసి అది హండ్రెడ్ చాలా పెద్ద అందుకే చెప్పింది అలా చూడలేము అసలు అలాంటి సిచ్యువేషన్ అసలు అమ్మాయిని చూసి తట్టుకునే పరిస్థితి కూడా ఉండదు మనకి ఇంత క్లోజ్ నేనే కాదు నేనే కాదు కామన్ ఆడియన్ కూడా తట్టుకోడు ఎందుకంటే అమ్మాయిని ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుని ఉంటారు నేనంటే క్లోజ్ ఫ్రెండ్ వదిలేస్తే మామూలు ప్రతి ఒక్కళ్ళు కూడా తను ఓన్ చేసుకుని ఉంటారు అవునా కాదు మీరైనా కూడా సౌందర్యం అంటే మన ఇంట్లో ఒక మెంబర్ లాగే చూస్తా వాళ్ళని ఎవరైనా ఆర్టిస్ట్ని కొద్దిమంది ప్రేమించారంటే వాళ్ళు 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 ఓన్ లాగే ఫీల్ అవుతారు ఆడ ఒక మాట పండివరు అయ్యే నా హీరో రా అంటారు నా హీరోయిన్ అంటారు ఆ అమ్మాయి ఆల్మోస్ట్ సాంగ్స్ అయినా చీర కట్టుకునే ఉంటారు సినిమా అంతా కూడా చీర కట్టుకునే ఉంటారు డ్రెస్ కొంచెం ఫుల్ఫిల్ చేస్తారు బాడీ అంతా కూడా కవర్ చేసుకునే ఉంటుంది ఎక్కువ ఇంత క్లోజ్ గా ఉంటారు కదా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఇద్దరు కూడా ఆ రోజులో సౌందర్య గారికి ఎంత అంతేవాళ్ళు మేడం ఒక సినిమాకి తను అంటారు కదా లేదు అది చెప్పదు తనకు కూడా తెలియదు యాక్చువల్గా వచ్చి మొత్తం అమ్మర్ మాట్లాడుకుంటారు వాళ్ళు అన్నయ్య వాళ్ళ డీలింగ్స్ తప్పితే ఈ అమ్మాయికి ఇలాంటి విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉండదు తను చిన్నపిల్లలాగా వచ్చిందా ఎక్కడ ఇది ఈరోజు షూటింగ్ ఉందంటే చేస్తుంది తర్వాత తన రిలాక్స్ అందరితో జాలీగా ఉంటుంది వెళ్ళిపోతుంటుంది అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ కూడా అసలు చూసుకోతాను చూసుకోదు స్టార్ హీరోయిన్ ఫైనాన్షియల్ గా కూడా చూసుకోదు అమ్మాయి అదే అమ్మాయి మెంటాలిటీ అలాంటిది పోనీ మీరంత తీసుకునే వాళ్ళు సౌందర్య సాంగ్కి హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా ఉంటది అంటే మన బడ్జెట్ ని బట్టి ఉంటుంది పెద్ద బడ్జెట్ అయితే ఒక రేంజ్ లో ఉంటది మీడియం బడ్జెట్ సౌందర్య ఆ టైంలో పెద్ద సినిమాలు చేసేది అటే టైంలో చిన్న సినిమాలు కూడా చేసేది ఈ ఈ స్టార్ హీరోయిన్ అన్న రేంజ్ లో ఎప్పుడు ఉండదు అమ్మాయి టైం టైంలో చిన్న వినోద్ కుమార్ గారితోనూ చిన్న చిన్న సినిమాలు చేస్తుంటది పెద్ద సినిమాలు చేస్తుంటది అందుకని మనం ఏంటంటే సినిమాలకు తగినట్టుగా బ్యాలెన్స్ అయిపోతాం మనం కూడా అంతే ఏ అయినా కానీ ఎంత ఎన్ని సినిమాలు చేసినా కానీ ఒకటి ఉంటుంది నాకు ఈ హీరోతో కంఫర్ట్ ఉంటుంది మా ఇద్దరు పేరు బాగుంటుంది మీ ఇద్దరు సినిమాల్లో చేస్తే ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి అది వెంకటేష్ బాబు గారితో చెప్తుంటారామా అంటే జనరల్ గా అమ్మాయికి వెంకటేష్ బాబు సినిమాలు సక్సెస్ కదా అందుకని డేట్స్ కొంచెం ఏదైనా ఉన్నా కూడా మా ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది ఫీలింగ్ అమ్మాయికి ఉంటుంది అలాగే బాబు కూడా ఉంది బాబు ఉంట ఎందుకంటే ఆటోమేటిక్ గా ఆ అమ్మాయితో చేసిన ప్రతి సినిమా మీరు అన్ని హిట్స్ సూపర్ హిట్ అదే అక్కడ అమ్మాయికి క్యారెక్టర్స్ కూడా చాలా వాల్యూబుల్ గా ఉంటాయి హీరో పోటీ పడే క్యారెక్టర్లు ఉంటాయి సో ఆ కాంపిటీషన్ ఎదుర్కోవాలంటే ఇద్దరు ఈక్వల్ గా చేస్తారు ఆ సినిమా అందుకే చాలా బాగుంటాయి సినిమాలు అవన్నీ బట్ నాకు ఇష్టం తను కూడా అలాగే ఫీల్ అవుతుంది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్